వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. తెలుగు ఛానల్స్ లో వస్తున్న కామెడీ షోలలో జబర్దస్త్ మోస్ట్ పాపులర్ షోగా పేరు తెచ్చుకుంది. ఈ కామెడీ షో కోసం హాస్య ప్రియులు ప్రతి వారం ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తారు అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మోస్ట్ పాపులర్ షోని స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదట. ఈ షోలో యాంకర్ల నుంచి జడ్జీల వరకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కావాల్సినంత డబ్బు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 5 ఏళ్ల పైగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్న ఈ షోకి కంటెస్టెంట్లు మారుతూ వచ్చారు, కానీ జడ్జీలుగా మాత్రం నాగబాబు రోజాలు షో మొదలైనప్పటి నుండి కొనసాగుతూనే ఉన్నారు. ఇలా తెలుగు టెలివిజన్ రంగంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన షో జబర్దస్త్ కామెడీ షో. ఏపీ తెలంగాణలో ఏ టీవీ షోకి లేనంత రెస్పాన్స్ ఈ షో సొంతం చేసుకుంది. ఇది ప్రారంభమై దాదాపు 5 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రేటింగ్స్ పరంగా ఇప్పటికీ టాప్ పొజిషన్ లోనే కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కామెడియన్స్ షోలోకి ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులకి కామెడీలో సరికొత్త కోణం చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. జబర్దస్త్ షోకి ప్రధాన ఆకర్షణ రోజా నాగబాబు. ఈ ఇద్దరు జడ్జీలుగా కొనసాగటం కూడా షో మరింత రక్తి కట్టడానికి మరో కారణం. అయితే వీరు ఎన్నికల వేళ ప్రచారంలో బిజీ కావడంతో షో చేయలేని పరిస్థితి. దీంతో వీరి స్థానంలో కొత్త జడ్జీలు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే జబర్దస్త్ షోలోకి నాగబాబు స్థానంలో శేఖర్ మాస్టర్, రోజా స్థానంలో స్టార్ హీరోయిన్ మీనా జడ్జీలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరు తాత్కాలికంగా కొనసాగుతారా లేక కంటిన్యూ అవుతారా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీలో చేరి నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంపీగా గెలుపొందితే రాజకీయాల్లో మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది. అలా కాకపోయినా జనసేన వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి వస్తారా లేదా అనేది చర్చనీయాంశం అయ్యింది. ఇక రోజా స్థానంలో ప్రముఖ నటి మీనాను తీసుకురావటం కూడా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ ఇద్దరు ఒకప్పుడు హీరోయిన్లుగా పోటీ పడ్డవారే. అందుకే రోజా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మీనాను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కాగా నాగబాబుతో పాటు రోజా కూడా ఈ షోకి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. అందుకే మామూలు వారిని కాకుండా మీనాను తీసుకువచ్చినట్లు సమాచారం. జబర్దస్త్ షో చేస్తున్నందుకు గాను శేఖర్ మాస్టర్ మీనాలకు వారు ఇప్పటి వరకు ఏటీవీ షోకి తీసుకోనంత భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాగబాబు రోజా మాదిరిగా వీరు షోను ఏ మేరకు రక్తి కట్టించగలరు అనేది కొన్ని ఎపిసోడ్స్ గడిస్తే కానీ చెప్పలేము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.